السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. తహ్నీక్ అంటే పిల్లవాడు పుట్టగానే ఒక పని చేస్తారు. దీని గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చేశారు అని అబూ ముషహరి రజల్లా గారు ఉల్లేఖించారు. ఒకసారి ఈ యొక్క సహాబా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి, ఈ యొక్క సహాబాకి ఒక కొడుకు పుడితే తీసుకెళ్ళి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆ యొక్క కొడుకు, అతని యొక్క సాబా యొక్క కొడుకుకి ఇబ్రాహీం అని పేరు పెట్టి ఒక ఖర్జూరాన్ని తీసి నవిలి కొంచెం తీసి ఆ యొక్క టేస్ట్ని ఏదైతే ఖర్జూరం ఉందో అది పిల్లవాడికి చూపిస్తారు, నోట్లో ఇలా పెడతారన్నమాట నాలుక మీద. అంటే దీన్ని తహ్నీక్ అని అంటారు. ఇది ఎలా చేయాలి అనేది మనం ఇంతకుముందు తెలుగు బుకారిలో చెప్పుకోవడం జరిగింది. మరి దీన్ని తహ్నీక్ అంటారు. ఇది ఖర్జూరపు పండుతో చేస్తే ఉత్తమం, కానీ అది లేకపోతే కనుక తేనెతో కానీ మరేదైనా తీయని పదార్థంతో, హలాల్ తీయని పదార్థంతో దేంతో అయినా చేయవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదే పిల్లవాడు కానీ, పిల్ల కానీ, ఆడపిల్ల కానీ, మగపిల్లవాడు కానీ పుడితే మరి అకీకా కూడా చేయటం అనేది, మరి అది కూడా ఒక సున్నత్. దీని గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేసి ఉన్నారు కూడా.